కప్పలో వివిధ రకాలైనటువంటి జ్ఞానాంగాలు అభివృద్ధి చెంది ఉన్నాయి. అవి చర్మము, నాలుక, నాసికా గదులు, కళ్ళు లేదా నేత్రాలు మరియు చెవులు. వీటిలో నేత్రాలు మరియు చెవులు అనేటువంటివి బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. మొదటి రకమైనటువంటి జ్ఞానాంగాలను పరిశీలించినట్లయితే కప్ప శరీరము చర్మముతో కప్పబడి ఉంటుంది. ఇది వదులుగా ఉంటుంది మరియు దీని లోపల చర్మము క్రిందుగా అనేకమైనటువంటి రక్తనాళాలు విస్తరించి ఉన్నాయి. ఇది శ్వాసక్రియకే కాకుండా రక్షణకే కాకుండా మరియు స్పర్శ అవయవంగా కూడా కప్పలో పనిచేస్తుంది. రెండవ రకమైనటువంటిది నాలుక. కప్ప నోటి లోపల రెండుగా విభజించబడినటువంటి నాలుక ఉంటుంది. నాలుక యొక్క ముఖ్యమైనటువంటి పని ఆహారాన్ని లేదా కీటకాలను పట్టుకోవడం. ఆహార పదార్థాలు కనబడిన వెంటనే నాలుక బయటికి వచ్చి కీటకాన్ని తీసుకొని ఆశకూరంలోనికి వెళ్తుంది. ఇదే కాకుండా నాలుక పైన గ్రాహకాలు ఉంటాయి. ఈ గ్రాహకాల లోపల రుచిని కలిగించేటువంటి సూక్ష్మాంకురాలు కూడా ఉంటాయి. ఈ సూక్ష్మాంకురాలు నాలుక పైన టేస్ట్ బర్డ్స్ ఉండడం వలన ఆహార పదార్థాల యొక్క రుచి తెలుసుకోవడం వీలవుతుంది. మూడవ రకము నాసికా గదులు. బాహ్య నాసికా రంధ్రాలు మరియు అంతర్నాసికా రంధ్రాల మధ్య ఉన్నటువంటి పొడవైనటువంటి నాళము లేదా గదిని నాసికా గదులు అంటారు. వీటి ద్వారా పరిసరాలలో ఉన్నటువంటి వాసన లేదా ఆహార పదార్థాల యొక్క వాసనను చూడడానికి, తెలుసుకోవడానికి జీవికి ఉపయోగపడుతుంది. నేత్రాలు లేదా కళ్ళు ఒక జత ఉంటాయి. ఇవి బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. కంటిని కప్పి పైరెప్ప కదలదు, క్రింది రెప్ప కదులుతూ ఉంటుంది. కంటి లోపల నిమేషక పటలం ఉండి కంటికి రక్షణను కల్పిస్తూ ఉంటుంది. వీటి లోపల రెండు రకాలైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. కడ్డీలు లేదా దండాలు మరియు శంకువులు లేదా కోన్స్ అనేటువంటివి. ఇవి పరిసరాలలో ఉన్నటువంటి వస్తువుల యొక్క రంగును గుర్తించడానికి కోన్స్ లేదా శంకువులు తోడ్పడతాయి మరియు డిమ్ లైట్గా ఉన్నప్పుడు, వెలుతురు బాగా లేనప్పుడు గుర్తించడానికి రాడ్స్ లేదా దండాలు తోడ్పడతాయి. ఈ విధంగా చూడడానికి లేదా దృష్టికి నేత్రాలు అనేటువంటి కప్ప లోపల అభివృద్ధి చెంది ఉన్నవి. చివరిగా ఉన్నటువంటిది చెవులు లేదా ఇయర్స్ అనేటువంటివి. కప్ప లోపల బాహ్య చెవి లేదు, కానీ కంటికి క్రిందుగా కర్ణబేరి అనేటువంటిది ఉంటుంది మధ్య చెవిగా. ఇది పరిసరాలలో ఉన్నటువంటి శబ్ద తరంగాలను గ్రహించడానికి తోడ్పడుతుంది. లోపలి చెవి లోపల మనకు మూడు అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయి. వీటి ద్వారా జీవి వినడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా కప్ప లోపల శ్రవణానికి మధ్య చెవి మరియు లోపలి చెవి అనేటువంటివి తోడ్పడతాయి. ఇవి ముఖ్యమైనటువంటి జ్ఞానావయవాలను మనం కప్ప లోపల పరిశీలించవచ్చు.